ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రెండు టీచర్, మూడు పట్టభద్రులు, నాలుగు స్థానిక సంస్థల నియోజకవర్గాలతో కలిపి మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే 5 చోట్ల కేవలం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవమయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ గ్రాడ్యుయేట్ బరిలో 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ బరిలో 22 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కడప, అనంతపురం, కర్నూలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో 49 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు టీచర్ల బరిలో 8 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కడప, అనంతపురం, కర్నూలు టీచర్ల బరిలో 12 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 584 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతపురం, కడప, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 49 మంది అభ్యర్థులు పోటీ పడుతుండటంతో జంబో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. మా ప్రతినిధి శివారెడ్డి ప్రస్తుతం పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి, చెప్పండి. బిందు, ప్రశాంతమైన వాతావరణం మధ్య పోలింగ్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం, కడప, కర్నూలు సంబంధించి రెండు నియోజకవర్గాలు, రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి పోలింగ్ సరళిని ఒకసారి పరిశీలిస్తే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 18%, అలాగే పట్టభద్రు స్థానానికి సంబంధించి 12% దాకా పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు కొద్దిసేపటి కిందటే ఎన్నిక అధికారులు ప్రకటించడం జరిగింది. ఏదైతే దాదాపుగా ఈ మొత్తం కాన్సిస్ అంటే ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాకు సంబంధించి 388 పోలింగ్ స్టేషన్లో పట్టభద్రుల నియోజకవర్గానికి, అలాగే 175 పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించిన వాటికి సంబంధించి పోలింగ్ స్టేషన్స్లో ఎన్నికల పోలింగ్ సజావుగానే సాగుతోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఎందుకంటే పోలింగ్ కేంద్రాలకి మొబైల్స్ను అలౌ చేయడం లేదు, అలాగే ఇంకు వాటర్ బాటిల్స్ను అలౌ చేయకుండా అత్యంత పగడ్బందీగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం, కడప, కర్నూలు అంటే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానానికి 49 మంది అభ్యర్థులు పోటీ పడటంతో దాదాపుగా బ్యాలెట్ పేపర్ ఒక న్యూస్ పేపర్ సైజులో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఫోల్డ్ చేసి నీట్గా బ్యాలెట్ బాక్స్లో వేసేందుకు, అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ఇప్పటికే ఎన్నికల అధికారులు జంబో బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. అందుకే ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ జంబో బ్యాలెట్ బాక్సులను దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున పశ్చిమ రాయలసీమ టీచర్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించి కూడా అత్యంత పగడ్బందీగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో అంటే ఒకవైపున అనంతపురము, కడప, కర్నూలు ఈ మూడు జిల్లాల్లో ఉదయం నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున పట్టభద్రులు, ఉపాధ్యాయులు బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పోలింగ్ బూతుల్లోకి ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బిందు, ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నెల్లూరులో టీడీపీ నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు అజీజ్ బరి తెగించాడు. పోలింగ్ బూత్లోకి దౌర్జన్యంగా వెళ్తోన్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డు చూపించాలని అడగడంతో అజీజ్ మరింత రెచ్చిపోయాడు. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. బూతులు తిడుతూ పోలీసుల్ని సైతం బెదిరించారు.